గైస్ జస్ట్ ఇప్పుడు అయితే గుంటూరులో ఉన్నాను అండ్ ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై. ఇక్కడ మా సక్సెస్ మీటింగ్ చేసి వెళ్తున్నాం. బట్ యాజ్ ఇట్ ఈస్ మా వీడియో సిరీస్ అన్నీ ఉన్నాయి. సీ దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సిరీస్. అన్ని సినిమాలు ఉన్నాయి, కొత్త సినిమాలు అన్నీ ఉన్నాయి. రాజుగారి గది అన్నీ ఉన్నాయి. మేడం అడిగాం ఎందుకు ఇలా చేస్తారని చెప్పి అడిగాం. ఆవిడేమో ఆవిడేమన్నారు మేడం, మీరు చెప్పండి మేడం, మీరు ఏం చేసి చెప్పండి మేడం. అంటే ఏం లేదంటే చాలా మంది చెప్తారు కదా, ఇది కష్టపడి మేము చేసిన ఈ సీడీలు ఉంటాయి కదా. ఐ ఓపెన్ ది సీడీ గైస్ అండ్ దీంట్లో మన సినిమా అది ప్లే అయిపోతుంది. ఏం చేయాలి, ఆవిడేమో సాడ్ స్టోరీ చెప్తుంది, ఆవిడ పాప ఉంది అండ్ దీనికి ఏదో సొల్యూషన్ ఉండాలి. బట్ ఎందుకంటే చాలామంది పీపుల్ కష్టపడి చేసే సినిమా ఇది. తెలుసు సార్ సినిమా బాగుంది సార్, సినిమా బాగుందని అందరూ అంటారు. ఇక్కడ ఇక్కడ చూసారు సార్, దీంట్లో చూసారా? పక్కన సినిమా కాదండి, కాదు కాదండి. నాకు అర్థమైందమ్మా, మీకు డెఫినెట్లీ ఫ్యామిలీ ఉంది. కానీ ఈవెన్ ఫిలిం వాళ్ళకి కూడా దే హ్యావ్ అ ఫ్యామిలీ. చాలా మంది లైక్ యునో ద రేట్స్ ఆఫ్ ద 800 రూపీస్ 700 రూపీస్ ఇట్లా పనిచేస్తారు. ఒకవేళ ఇలా వస్తే సినిమా తీయడం కష్టం అవుతుంది అండ్ వాళ్ళు దగ్గర అవుట్ ఆఫ్ జాబ్. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లూజ్ దర్ జాబ్. ఇప్పుడు ఈవెన్ ఏం చేయలేమంటుంది, ఏం చేస్తా పొలిస్ పీపుల్ ఆల్సో నాట్ రైట్ నౌ హెల్పింగ్ అస్. 40 రూపీస్ అంట కూర్చుని జాలి వస్తుంది. కానీ ఆవిడ చేసేది మాత్రం డెఫినెట్లీ షీ సెల్లింగ్ పైరసీ సిడీస్ ఆన్ ద రోడ్. మీరు థియేటర్ చూసారా? వీళ్ళు అమ్ముతూనే ఉంటారు, అమ్ముతూనే ఉంటారు అండ్ వీళ్ళు అన్నారు దట్ దే వాంట్ ఎంకరేజ్ అని. మీరు ఎంకరేజ్ చేయకండి, సినిమాని వెళ్ళి థియేటర్లో చూడండి. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ సే, బట్ ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ బిగ్ నెట్వర్క్. ఇట్స్ అ గుడ్. ఒక పక్కన సినిమా బాగుంటుందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది, ఒక పక్కనేమో ఇలా జరుగుతుంది. వి జస్ట్ స్టాప్ ఫర్ టీ అండ్ సో జస్ట్ డోంట్ ఎంకరేజ్ పైరసీ, వాచ్ ఇన్ థియేటర్స్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. యా గైస్, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.